ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతలు మరచి ప్రవర్తిస్తున్నారు. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలంటూ ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వివరాలు చూద్దాం. వర్షాలకు రోడ్డు పాడైపోయింది సారు, జర బాగు చేయించండి దొరా అని గ్రామస్తులు అడిగిన ప్రశ్నకు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇచ్చిన తలతిక్క సమాధానంతో గ్రామస్తుల మైండ్ బ్లాక్ అయింది. ఆయన చెప్పిన మాటలు అర్థం కాక గ్రామస్తులు అయోమయంలో పడిపోయారు. పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆ విషయం గమనించి ప్రభుత్వం వద్ద నిధుల్లేవు, తర్వాత వేయిస్తాలే అంటూ సమస్యను దాటవేశారు. జిల్లాలోని పూడూరు మండలం మైసమ్మగడ్డ తండా గ్రామం వద్ద జరిగింది ఈ ఘటన. ఇంతకు ఆయన ఏమి చెప్పారో చూద్దాం. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం పర్యటించారు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. పూడూరు అనుబంధ గ్రామమైన మైసమ్మగడ్డ తాండా వాసులు తమ గ్రామానికి రోడ్డు వేయించాలని ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. ఎన్నికలప్పుడు రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారని, వర్షం పడితే గ్రామానికి రాకపోకల ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యేకు గుర్తు చేశారు. అంత పెద్ద మొత్తం నిధులు వచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్యే చెబుతుంటే మరికొందరు రోడ్డు కావాలంటూ బిగ్గరగా అడిగారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే, మీ ఊరికి రోడ్డు కావాలంటే రైతు బంధు, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి వదులుకోండి, వెంటనే ఊరికి రోడ్డు వేయిస్తానని బదులిచ్చారు. ప్రభుత్వము నీ ఒక్క ఊరు కాదు, స్టేట్ మొత్తంలో బడ్జెట్ లేదు, ఉన్న పైసలు అన్నీ ఇప్పుడు నెలకు మీకు పింఛన్లు వస్తాయా? కళ్యాణ లక్ష్మి ఇస్తున్నామా? రైతు బంధు ఇస్తున్నామా? మరి ఇవన్నీ ఆపితే రోడ్లు చేద్దాం, మరి ఇవన్నీ ఆపొద్దని ఉద్దేశంతో ఇను గవర్నమెంట్ మా బడ్జెట్ లేదు, పోయినసారి పెడదామంటే కరోనా వచ్చింది మొత్తం అయిపోయింది, ఈసారి పెడదామనుకుంటే మార్చి తర్వాత అన్ని ప్లాన్ చేసిండ్రు, అన్ని ప్రపోజల్స్ మళ్ళీ మూడు నెలలు కరోనా వచ్చింది, మీకు ఖచ్చితంగా రోడ్ వేపిస్తే 100% నా జిమ్మేదారీ. మీరు చెప్పండి ఏం చేద్దాం కదా, చెప్పండి మరి టెంపరీ ఏమైనా చెప్పాలి. పోయినసారి మీరు చెప్పిపోయారు, రెండు టాక్టర్లు వేసింది, ఆరు నెలల తర్వాత టాక్టర్ లెవెల్ చేసింది, మళ్ళీ రోడ్ పోకుండా అట్లా కాదు, అట్లా కాదు. సోమన్ గుర్తి కాడ చిప్స్ తెప్పి చెప్పి వాన రాత్రి పడ్డది, మొన్నటి దాకా వాననే లేదు కదా, ఎప్పుడు పోనీకే మీకు తిప్పలేదు, ఇన్ని రోజులు ఏం తిప్పాలి, రాత్రి వాన పడ్డది కాబట్టి మీకు తిప్పలేదు. మీ ఒక్కటే ఉన్నది కాబట్టి 100% వస్తుంది. అది పెద్ద ప్రాజెక్ట్ సార్, అవుతుందేమో కానీ ఇప్పుడైతే టెంపరీ చేయండి, చిప్స్ పంపించే సోమగుత్త ఐదు పెట్టే బుజ కూడా కాదు, అది ఏదైనా చేసి పది టిప్పర్ అంటే.